ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి 2023 మే 9 మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా లేదా కుటుంబ పరంగా చూసినట్లయితే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి అనుకూలతలు ఏర్పడడం, చిన్ననాటి మిత్రుల్ని కలుసుకోవడం, విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం, శుభకార్యాల పరంగా ధనాన్ని ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. భూమికి సంబంధించిన వివాదాలు తొలగిపోతాయి, అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడి బయటకు వచ్చేందుకు అవకాశాలు సాధ్యమైనంత వరకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే సన్నిహితుల నుంచి స్నేహితుల నుంచి కొన్ని రకాలైన ఆసక్తికరమైన విధంగా మీకు అవకాశాలు రావడం, వాటిని సద్వినియోగం చేసుకోవడం అనేది జరుగుతుంది. విలువైన వస్తువుల్ని సేకరించడం, అలాగే బంధువులతోటి మిత్రులతోటి శుభకార్యాల్లో పాల్గొనడం, విశేషమైనటువంటి దేవాలయాల్ని దర్శించుకోవడం అనేది జరుగుతుంది. వ్యాపార పరంగా చూసినట్లయితే అనుకున్నటువంటి స్థాయి కన్నా ఎక్కువ లాభాలు పొందడం అవకాశాలు సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా చూసినట్లయితే అధికారుల యొక్క సమస్యలు అనేవి సమసిపోయి అనుకూలత ఏర్పడటం, అనుకున్నటువంటి ప్రదేశానికి బదిలీలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు అన్ని రంగాల వారికి కూడా మరింత ఉత్సాహకరమైన కాలంగా చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. విద్యార్థిని విద్యార్థులకి పరీక్షాపరమైన వ్యవహారంలో కానీ పోటీతత్వానికి సంబంధించిన వ్యవహారంలో కానీ చాలా అనుకూలమైన ఫలితాల్ని పొందే అవకాశాలు ఉన్నాయి. రాత్రి దగ్గర నుంచి కొంచెం ఆరోగ్యపరమైన విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ప్రధానంగా రాత్రిపూట ప్రయాణాలు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. నూతన రుణ ప్రయత్నాలు కానీ నూతన పరమైన విషయాల పరంగా కానీ చేసేటువంటి పనులు సఫలీకృతమయ్యే అవకాశం కనిపిస్తుంది. స్త్రీలకి ప్రధానంగా నూతన వస్తు వాహన ఆభరణ ప్రాప్తి అనేది కలుగుతుంది. మొత్తం మీద ఈరోజు మీకున్నటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని పారాయణం చేయడం, అలాగే అమ్మవారికి సంబంధించిన దేవాలయాన్ని దర్శించుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంత్.